అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సిపిఐ ఏఐటియుసి ఏఐవైఎఫ్ మద్దతు. అంగన్వాడీల దీక్ష శిబిరం వద్ద మద్దతు ప్రకటించిన సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు, ఆయలకు, ఆశా వర్కర్లకు సిపిఐ అనుబంధ సంఘాలైన ఏఐటియుసి ఏఐవైఎఫ్ బీకేఎంయు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు తెలిపారు. శనివారం సమ్మెలో ఉన్న అంగన్వాడీల శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపి మాట్లాడుతూ, పాదయాత్ర సమయంలో అంగన్వాడీలను అక్కున చేర్చుకుంటా ఆశా వర్కర్లను ఆశలను తీరుస్తా అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత మాట తప్పిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని ఆయన అన్నారు. కనీస వేతనం ఇవ్వాలని న్యాయపరమైన డిమాండ్లతోటి అంగన్వాడీలు పోరాటం చేస్తుంటే, సచివాలయ ఉద్యోగస్తులతోటి అంగన్వాడీ కేంద్రాలు నడపడం ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనమన్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. మద్దతు ప్రకటించిన వారిలో ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటశెట్టి హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, బీకేఎంయు నాయకులు జూపల్లి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఇప్పుడు సత్యవాలయ సిబ్బంది ఈ రోజు తాళాలు బాగుపడుతున్నారు. మరి మీకు 2 సంవత్సరాలు తీరిన తర్వాత మీకు ఏమిటి రోడ్డు ఎక్కినోడు? మరి ఆ రోజు మీకు ప్రభుత్వం అండగా వచ్చిందా? ప్రజా సంఘాలు అండగా నిలబడ్డాయి మీకు ఉద్యోగస్తులుగా. మరి మీ తోటి ఉద్యోగస్తులు వాళ్ళ జీవన పోరాటం చేస్తా ఉంటే మీరు ఏ విధంగా వెళ్ళి తలుపులు బలపడతారని చెప్పని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు రైతుగా హక్కు లేదా? మీకు రైతుగా బాధ్యత లేదా? మీ పిల్లలు కూడా అంగన్వాడీ స్కూల్లోనే ఉంటున్నారు. వాళ్ళు 24 వేలు అడుగుతుంటే కనీసం రోజుకి 800 రూపాయలు బేల్దారి పని వేస్తున్నారు కూడా తెలుసుకుంటున్నారు. 6 నిమిషాలు కష్టపడి చేస్తున్నారు. 28 వేలు అడుగుతున్నారు. కానీ మేము ఇది ఇస్తామయ్యా, మేము ఈ కటింగ్ ఇస్తాము, మీకు హెల్త్ ప్రదర్శిస్తాము, మీకు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పని చెప్పలేకపోవడం కారణం ఈ యొక్క ప్రభుత్వం అసమర్థత అని చెప్పని తెలియజేస్తాను. ఈ యొక్క న్యాయమైన కోరికలు 5 రోజుల నుంచి రోడ్లు ఎక్కిన ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం త్వరలో మీ మహిళా మనలు చెబుతారని చెప్పని ఆశిస్తూ నాకు అవకాశం తండ్రి వారికి సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి తాండవ రంగారావు గారికి, అలాగే సంగీభావం సస్పెండ్ వచ్చినటువంటి సిపి పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ బాబు గారికి, అలాగే హనుమంతరావు గారికి, కరుణానిధి గారికి, అలాగే మన పెద్దనాటి మండలి కళాకారులైనటువంటి కళాకారులతో ఆయనకి, ఆయన గారికి, అలాగే హనుమంతరావు గారికి ఈ యొక్క నిరోధక సమ్మెను 5 రోజులు చేస్తున్నటువంటి సోదరి ఉండేటువంటి అంగన్వాడీ టీచర్ ఆయనందరికీ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. సోదరులారా, మనం కష్టపడేది ప్రతిదిని కోసం. 5 రోజుల నుంచి ఇల్లు వదులుకొని ఆఫీసు కాకుండా తమ హక్కుల కోసం నిరంతరం పసి పిల్లలను సైతం సాటి ఉద్యోగుల్ని వీళ్ళ మీదకి ఉసిగొలిపి అంగన్వాడీ కేంద్రాలని ఎవరైతే వార్డు సచివాలయ వాలంటీర్లు కావచ్చు, వార్డు సచివాలయ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, తాళాలు పగలు కొట్టించి అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనపరచుకోవడం జరుగుతూ ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు వాళ్ళు ఏదైతే మనం న్యాయమైన హక్కుల కోసం మనం పోరాడుతున్నామో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది. వాళ్ళు మీతో సహా ఉద్యోగులే. అలాంటి ఉద్యోగుల్ని పైన ఎవరైతే ఒత్తిడి చేసి వాళ్ళని పంపిస్తున్నారో, రేపు ఆ ఒత్తిడి చేసే వాళ్ళు రేపు ఎవరైతే ఒత్తిడి చేసి పంపించారో, పంపించి తాళాలు పగలగొట్టించారో వాళ్ళు రేపు ఉండరు. రేపు ఉండేది మనకి వాళ్ళకి, మనకు వాళ్ళు ఉంటాం, సహచర ఉద్యోగులు కాబట్టి. కానీ ఇలాంటి దుర్చర్యకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని వాళ్ళందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నారు మన రంగారావు గారు, ఈరోజు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. మీ పోరాటం, మీరందరూ లక్షలాది మంది సమైక్యంగా ఉండటం ఎంతో గొప్ప విషయం. ఈ సమ్మెను ఇలాగే కొనసాగించి మన హక్కుల సాధన కోసం సాధించే వరకు మనం పోరాటం చేయాలని, ఆ పోరాటంలో మీ వెనుక మీకు అండదండగా మేము కూడా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి నా ధన్యవాదాలు.